ఇప్పటికే పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఉంది ఆ యుద్ధం ఒక ముగింపుకి రాలేదు ఇంకా కూడా యుద్ధం ఇంకా వేడెక్కుతూ ఉంది ఇలాంటి సమయంలో ఇజ్రాయేల్ ఇరాన్ రెండూ కూడా ప్రతీకార దాడులతో మరింత వేడెక్కించాయి ఇలాంటి సమయంలో ఇరాన్ చేసిన ప్రకటన అమెరికాకి కోపం తెప్పించింది ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే అమెరికా పౌరులకు ఏమైనా సరే అంటే అమెరికా సైన్యానికి ఏమైనా సరే మాకు సంబంధం లేదన్నట్లుగా ఇరాన్ ప్రవర్తించడంతో ఇప్పుడు ఇరాన్ అమెరికాకు కూడా శత్రువుగా మారింది ఇప్పుడు ఇజ్రాయేల్కి ఆల్రెడీ అమెరికా సహాయం చేస్తుంది ఇలాంటి సమయంలో ఇరాన్ చేస్తున్నటువంటి ప్రకటనలు అమెరికాకి నచ్చడం లేదు నవంబర్ ఐదుని ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల కంటే ముందు ఏదో ఒక విధంగా అమెరికాని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి ఇరాన్కి ఇప్పుడు గట్టి దెబ్బ ఎదురైంది అదేంటంటే పచ్చ ఇరాన్కు హెచ్చరికగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది ఆ దేశం నుంచి మరింత సైనిక సామాగ్రిని పశ్చిమాసియాకు తరలిస్తున్నట్లు పేర్కొంది ఈ మేరకు పెంటగాన్ అధికార ప్రతినిధి జనరల్ మేయర్ పాట్ రైడర్ పేర్కొన్నారు ఇరాన్ దాని మద్దతుదారులు అమెరికన్ పౌరులను సిబ్బందిని లక్ష్యం చేసుకుంటే వారిని రక్షించేందుకు మేము అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్యాట్రైడర్ ఓ ప్రకటనలో తెలిపారు వచ్చే నెలలో కొత్త ఆయుధాలను తరలించనున్నట్లు వెల్లడించారు తాజాగా తరలిస్తున్న సైనిక సామాగ్రిలో దీర్ఘశ్రేణి బి ఫిఫ్టీ టూ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్లు బాలిస్టిక్ క్షిపణులను విధ్వంసం చేసే మిషన్లు ఉంటాయని అమెరికా వెల్లడించింది ఇరాన్కు హెచ్చరికగా ఈ సామాగ్రిని తరలిస్తున్నట్లు తెలిపింది ఇటీవల టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ బ్యాటరీతో పాటు సైనిక దళాలను ఇజ్రాయెల్ కు పంపుతున్నట్లు పెంటగాను ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే మరిన్ని ఆయుధాలు పంపించేందుకు సిద్ధమవడం గమనారు